தாமோதரன் தாய்கள் வண்ணன் கமல நயனாதன் நீர்வானம் மங்கெறி காலாய் மின் பேர்வானவர்கள் பிதட்டும் చరణం భక్తమృతం విశ్వజనానుమోదనం సటగోపవాగ్మయం శ్రీషగోపవాగ్మయం సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం నమ్మాళ్ మనకు అనుగ్రహించిన దివ్య ప్రబంధం తిరువిరు తిరువాసరియం తిరువాయిముళి ఈ నాలుగు ప్రబంధం నాలుగు వేద సారంగా ఉంది అందులో ఈ తిరువాయిముడి సామవేద సారం మనకు ప్రపత్తి మార్గాన్ని చూపించడానికి భక్తికి ప్రపత్తికి భగవంతుణ్ణి మనం చేరొచ్చు అని చెప్పడానికి అద్భుతమైన ఈ పాసురం అందులో మనం పదవ శతకం నాలుగవ దశకంలో మొదటి పాసురం ఈరోజు చూడబోతున్నాం ఆ పాసురం సార్వే తవనిరికి దామోదరం తాళ్గళ్ కార్మేఘవ్ణన్ కమలనయన తన్ నీర్వాణం మణ్ణెరి కహలాయినింద్రనే మియాన్ పేర్వానవర్గ్ పిదట్రుం పెరుమయనే ఈ పాసురాని యొక్క తాత్పర్యం ఉభయ విభూతి నాయకుడైన ఈ భగవంతుణ్ణి మనం భక్తి చేసి పొందవచ్చు అని ఈ యొక్క పాసురము యొక్క తాత్పర్యం ఈ యొక్క ప్రతిపదార్థం చూస్తే కార్మేఘవన్ అని భగవంతుడిని కార్మేఘవన్ అంటే కాళమేఘము వంటి కాంతి కలిగినవాడు భగవంతుడు ఆ మేఘంలో ఉండే అద్భుతంగా అటువంటి నీలవర్ణ శ్యాములనిగా ఉండే భగవంతుడు ఆయన యొక్క తిరిమేనియే అలా ఉంటుంది కమలనయన తన్ భగవంతుని యొక్క నేత్రము తామర పుష్పము వలె ఎలా ఒక సాగరంలో సూర్యకిరణం తగిలి ఆ తామర పుష్పం ఎలా ఎర్రగా ఉంటుందో అటువంటి అద్భుతమైన కళ్ళను అందమైన కళ్ళను నేత్రము కలిగిన వాడైన భగవంతుడు మనకు అనుగ్రహం చేసే అందువల్లే ఆ యొక్క నేత్రం నీర్ వానం మణ్ కాలాయ్ అని నీర్ ఈ యొక్క పంచభూతమును ఇక్కడ చెప్పబడుతుంది నీర్ అంటే జలము వానం అంటే ఆకాశం మణ్ ఎరి కాల్ అంటే మణ్ అంటే భూమి ఎరి అగ్ని కాలాయ్ అని వాయువు అని ఈ పంచభూతములో అంతర్యామిగా ఉన్న భగవంతుడు ఈ పంచభూతం భగవంతుడు మూల సృష్టిని చేస్తున్నారు దాని మీద బ్రహ్మకు అనుగ్రహించి వేదాన్ని అనుగ్రహించి ఉపదేశము చేసి మిగతా సృష్టిని బ్రహ్మావలే చేస్తున్నారు అప్పుడు ఈ పంచభూతం అన్నిటికీనూ ఈ ప్రళయం తరువాత ఈ సృష్టి చేసినప్పుడు ఈ మొత్త సృష్టికి భగవంతుడే అంతర్యామిగా ఉన్నారు అటువంటి ఆ భగవంతుడు ఆయ్ నిండ్ర పంచభూతానికి అంతర్యామిగా ఉండే భగవంతుడు నేమియాన్ అని సుదర్శన చక్రము కలిగిన వాడు అని ఇక్కడ చక్రం ఎందుకు చెప్పబడుతుందంటే చక్రాన్ని వల్ల దుష్టులను నిగ్రహం చేస్తున్నారు కాబట్టి మన దగ్గరుండే పాపాలను మొత్తం పోగొట్టి మన యొక్క భక్తికి భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తారు అనేదానికి ఇక్కడ నేమియాన్ పేర్ వానవర్గల్ వానవర్గల్ అంటే దేవతలు ఆ దేవతలకే నియామకం చేసే బ్రహ్మరుద్రాదులు అలా తీసుకోవచ్చు కానీ ఇక్కడ పేర్ వానవర్గల్ అని వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అంటే నిత్యసూరులు వైకుంఠంలో ఉండే నిత్యసూరులు ఆ నిత్యసూరులు వాళ్ళే ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ భగవంతుని యొక్క పిదట్రుం స్తోత్రం చేస్తున్నారంట పేర్ పెరుమయాన్ అని అటువంటి మహిమ గలవాడు అంటే మనకిక్కడ చూసేటప్పుడే ఈ సృష్టిలో మనుషులు దేవతలు మనుషుల కన్నా ఎక్కువ బలం కలిగిన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ శక్తి ఉండేది బ్రహ్మరుద్రాదులు ఆ బ్రహ్మరుద్రాదుల కన్నా ఎక్కువ అనేటప్పుడు అక్కడ నిత్యసూరులు శ్రీవైకుంఠ లోకంలో ఈ జీవాత్మలో ఎవరు మోక్షము దొరికిందో వాళ్ళని ముక్తులు అంటారు దాని తర్వాత నిత్యశూరులనే అనంతగరుడ వీక్షసేను లాంటి వాళ్ళు ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండి అనాది కాలంగా వాళ్లకు ఈ యొక్క ప్రకృతిలో మనలాగా కర్మ వల్ల పుట్టేవాళ్ళు కాదు ఎప్పుడూ భగవంతునికి కైంకర్యం చేస్తూ ఆ వైకుంఠ లోకంలోనే ఉండి భగవంతుని కైంకర్యం చేసేవాళ్ళు అటువంటి నిత్యసూరులు గొప్పవాళ్ళైన వాళ్ళే భగవంతుని ఎప్పుడూ తిరునామస్మరణం చేస్తూ భగవంతుని పూజిస్తున్నారు అటువంటి గొప్పవాడైన భగవంతుడు దామోదరన్ అటువంటి భగవంతుడు ఆ వైకుంఠంను కూడా వదిలి మన కోసం ఇక్కడ అనుగ్రహం చేయడానికి ఎన్నో అవతారాలు చేస్తున్నారు అటువంటి అవతారంలో కృష్ణావతారంలో ఆయనకి దామోదరన్ అనే తిరునామం అటువంటి దామోదరుడిని తాళ్గల్ అతని యొక్క తిరువడి తన యొక్క తిరుపాదాలను తవనెరిక్కి ఆ భక్తి మార్గానికి తవం అంటే ఇక్కడ భక్తి అని చెప్పబడుతుంది తపస్సు అంటే తవం తపస్సు అని చెప్పచ్చు అక్కడ భక్తి యోగం ప్రపత్తి అందులోకి ముఖ్యంగా ఇక్కడ చెప్పబడేది భక్తి యోగం తవనెరిక్కి సార్వే ఆ భక్తికి భగవంతుని యొక్క తిరుపాదాలే మనకు సులభంగా లభ్యమవుతుంది అదే మన ఫలం అనేది మనకు ఫలంగా దొరుకుతుంది అని ఇక్కడ అద్భుతమైన ఈ యొక్క పాసురం ఈ పాసురములో దీనికి వ్యాఖ్యానం చేసేటప్పుడు స్వామి కురిహైపిరాన్ పిల్లాన్ శ్రీ భాష్యక రామానుజాచార్యుల యొక్క జ్ఞానపుత్రులు స్వామి తిరుమలై నంబి తిరుమలలోనే ఉండి దేవునికి కైంకర్యం చేసిన ఆయన యొక్క కుమారులైన శ్రీ కురిహైపిరాన్ పిల్లాన్ ఆయన చెప్పేటప్పుడు ఇప్పటి ప్రాసంగికతయి ముడిత్ పత్తడి అడియవరిలే ఈ తిరువాయి ముడియే మనకు వచ్చి ప్రపత్తి సారం అక్కడ మొదటిగా పాసురాల్లో భగవంతుని యొక్క పరత్వం చెప్పి దాని తర్వాత భగవంతుడి భక్తికి చాలా లభ్యం అని పత్తుడై అడియవర్కి అడియవర్ ఎవరు భక్తితో భగవంతుని పూజిస్తారో అటువంటి వాళ్ళకి భగవంతుడు సులభంగా దొరికిపోతాడు అని ఎంతెంత మనం వచ్చి మనం తపస్సు చేస్తాను నేను భగవంతుని ఎలా నా జ్ఞానంతో భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాను అనే అహంకారంతో ఉండేవాళ్లకు చాలా దుర్లభుడు బ్రహ్మరుద్రాదులే భగవంతుని దగ్గర వెళ్ళి క్షీరాబ్ది సముద్రంలో వెళ్ళి భగవంతుని ప్రార్థించినా కూడా కొన్నిసార్లు భగవంతుడు వాళ్లకు దర్శనమిస్తారు లేకపోతే లేదు అటువంటి ఆ దేవతలందరూ ఎన్నోసార్లు చాలా కష్టం వచ్చినప్పుడు హిరణ్యకసుపు లాంటి వాళ్ళందరూ వాళ్ళకి హింసించినప్పుడు దేవతలంతా వెళ్ళినప్పుడు తాను అశరీర వాక్కుతోనే అక్కడ మాట్లాడతారు కానీ దర్శనం అందరికీ ఎప్పుడూ ఇవ్వరు తెలియదు భక్తితో ఉండే వాళ్ళకే ఎవరొకరు నా వల్ల కాలేదే భగవంతుడే నేను దర్శనం చెయ్యాలి అని ఒక చుక్క కళ్ళులో నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి సులభంగా దొరికిపోయే అటువంటి భగవంతుడు ఆ భక్తి మార్గాన్ని చెప్తూ వచ్చేటప్పుడు ఆళ్వార్ తన యొక్క భక్తి వల్ల అన్ని దివ్య దేశాల యొక్క భగవంతుణ్ణి మంగళాశాసనం చేస్తూ వచ్చారు దాని తర్వాత ఇటువంటి భక్తికి మనకు దొరుకుతుందా ఆ భగవంతుడు దొరుకుతాడా అనేది మిగతా పాసురాల్లో చెప్తూ వచ్చారు దాని తర్వాత అక్కడ ఎప్పుడు పత్తడి అడియవర్లో భక్తి మార్గాన్ని చెప్పాడో ఆ యొక్క భక్తి మార్గాన్ని ఇక్కడ నిరూపిస్తున్నారు ఆ భక్తికి భగవంతుడు సులభం అని చెప్పేటప్పుడు పత్తుడే అడి ఎవరిలే ప్రారంభమాన భక్తి యోగ సులభత్వత్తమి కిరార్ అక్కడ చెప్పిన ఆ భక్తి యోగాన్ని ఇక్కడ నియమిస్తున్నారు చెప్పేటప్పుడు సౌందర్య తినాలు ఐశ్వర్య తినాలం దివ్య ఉభూతి ఆలు భగవంతుని యొక్క అక్కడ కమల నయనత్తన్ అన్నాడు కాబట్టి కమల నయనత్తన్ అద్భుతమైన అని చెప్పేటప్పుడు సౌందర్య భగవంతుని యొక్క సౌందర్యం వలను ఐశ్వర్యం వలన అంటే ఐశ్వర్యం అంటే ఈ యొక్క లోక ప్రపంచాన్ని మొత్తం సృష్టించి అందరినీ సమీక్షంగా ఉండి ప్రతిదీ చేస్తున్నారు కాబట్టి భగవంతుని యొక్క ఐశ్వర్యత్యం ఈ లోకంలో ఎన్ని సృష్టిలు చేసినా ఇంత అద్భుతమైగా ఇచ్చి వాళ్ళ వాళ్ళకి ఏమి కావాలో అన్నీ సృష్టిస్తున్నాడు దివ్య విభూతియాలు దివ్య విభూతి అంటే ఇక్కడ లీలా విభూతి భగవంతుని నిత్య విభూతి అని రెండు ఉంది భగవంతుడు శ్రీవైకుంఠంలోనే ఎప్పుడూ ఉన్నారు కాబట్టి అక్కడ ముక్తులు నిత్యసూరులు అక్కడ భగవంతునికి కైంకర్యం చేస్తూ ఉంటారు అది భగవంతుని యొక్క నిత్య విభూతి అది అనాది కాలంగా ఉంది ఆ నిత్య విభూతి అక్కడి నుంచి లీలా విభూతి మన కోసం ఇటువంటి ఈ జీవాత్మల కోసం వాళ్లకు ఏదన్నా మంచిది చెయ్యాలి అని వాళ్లకు జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని తీపిచ్చుకోవాలి అని భగవంతుని మొదటిగా సృష్టి చేసి ఈ యొక్క ప్రకృతి మండలంలో మళ్ళీ అవతారాలు చేసి ఎన్నో లీలలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రకృతి మండలం లీలా విభూతి కానీ ఇది నిత్యం కాదు ఆ శ్రీవైకుంఠమే నిత్యం అందువలన ఇక్కడ మనం కైంకర్యం చేస్తూ ఆ నిత్యలోకంలో కూడా చేరి భగవంతుని యొక్క ప్రపత్తి భక్తి మార్గం చేసి భగవంతుని చేరి అక్కడ కూడా కైంకర్యం చేయాలి అనేది అటువంటి ఈ రెండు విభూతికి నాయకుడైన భగవంతుడు పరిపూర్ణన ఇరవై ఈ రెండు లోకానికి ఈ రెండు విభూతికి నియామకుడైన భగవంతుడు ఆశ్రిత సులభార్థమాగ తత్సజాతీయమాన అవతీర్ణనాయ ఎన్బెరుమానుడయ అని అందరికీ ఆశ్రితులకి భగవంతుడికి భక్తి చేసే వాళ్ళకి అటువంటి వాళ్లకు చాలా సులభుడై మన దగ్గరికి ఆయనే ఆ యొక్క నిత్య విభూతి నుంచి ఇక్కడికి వచ్చి అవతారం చేసి మనకు సులభంగా దొరికిపోతున్నాడు కదా అటువంటి భగవంతుని యొక్క తిరువడి ఆ యొక్క తిరుపాదాలను పట్టుకుంటే భక్తి యోగత్లే ప్రాప్తి కలాం ఆయన యొక్క భక్తి చేసి ఆయన యొక్క తిరుపాదాలను పట్టుకున్న వాళ్ళకి ఆ భగవంతుడు దొరగా దొరికిపోతాడు అనేది చెప్పేటప్పుడు ఇది సంశయం సంశయమిల్లయ్యని గిరార్ దీంట్లో ఎటువంటి సందేహము మనకు వద్దు భక్తి ఉంటే చాలు అనేది ఇక్కడ ఆళ్వార్ మనకు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ దామోదరన్ అనే పదం వాడారు కాబట్టి స్వామి పరకాల స్వామి పెరియ పరకాల స్వామి దీనికి వ్యాఖ్యానం చేసేటప్పుడు దామోదరన్ అని కృష్ణుడు కృష్ణుడు చిన్నప్పుడు యశోదమ్మకు ఎన్నిన్ని చేష్టలు చేశాడు అనేది దానివల్లే ఆయనకి దామోదరన్ అని తిరునామం వచ్చింది ఎందుకంటే ఒకరోజు అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వెన్న కృష్ణుని దొంగలించాడు అని వచ్చి యశోదమ్మకు చెప్పినప్పుడు అలా చెయ్యడు మా కృష్ణుడు అన్నాడు ఒకరోజు ఏమైందంటే తన ఇంట్లోనే యశోదమ్మ పొద్దున లేచి వేరే పని చూసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం వెన్నను తీసి తిని ఆ పాత్రను మొత్తం కీ కుండ మట్టి కుండలన్నీ పగలకొట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మొత్తం అంది తోసేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాడంట యశోదమ్మ వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు అన్ని పాత్రలు ఇరిగిపోయి ఉన్నాయి ఈ వెన్న ఏమీ లేదే అని చెప్పి ఎక్కడ చూడతామంటే అక్కడ మొత్తం పోసింది కాబట్టి అలాగే కృష్ణుని తరుముకుంటూ వచ్చి కృష్ణ ఇలా చేసావా ఇన్ని రోజులు అందరూ చెప్పారు కానీ నువ్వు అలా చెయ్యవని చెప్పానే ఇప్పుడు నువ్వేనా ఇన్ని రోజు నువ్వే చేసావా నిన్నేం చేస్తాను చూడు అని దారం తీసుకుని వచ్చి కట్టేసి ఎలాగైనా కట్టేస్తామనుకునేదంట అప్పుడు కట్టేటప్పుడు భగవంతుణ్ణి తరుముకొని వెళ్ళేటప్పుడు అటువంటి ఆ కృష్ణుడు చిన్న కృష్ణుడు పరిగెత్తేసరికి యశోదమ్మ వల్ల కాలేదు అమ్మ పరిగెత్తుంది కృష్ణుడు పరిగెత్తున్నాడు దొరికిపోతాడా ఏంటి అటువంటి బ్రహ్మరుద్రాదులకే దొరకని భగవంతుడు సర్వేశ్వరుడు సర్వలోక నియామకుడు దేవతలందరికీ నియామకుడైన భగవంతుడు అంత సులభంగా దొరికిపోతాడా అంటే అప్పుడు యశోదమ్మ నా వల్ల కాలేదు కృష్ణ ఇప్పుడు నువ్వు వస్తావా నా వల్ల కాలేదు అని చెప్పేటప్పుడు ఆయనే తిరిగి వచ్చి అమ్మ ఇందో పట్టుకో అని చెప్పేటప్పుడు అక్కడ దారం పట్టుకొని కట్టిందంట కట్టేటప్పుడు కూడా తా ముడి వెయ్యడానికి కుదరలేదు కొంచెం చిన్నగా కావాలని ఇంకో దారం కట్టి మళ్ళా త్రిప్పితే మళ్ళా కట్టలేకపోయి మళ్ళా ఇంకో దారం ఇంకో దారం అని తీసుకొస్తూనే ఉంటే కృష్ణాని నీ కట్టలేకపోతున్నానే అని చెప్పేటప్పుడు ఆ యొక్క భక్తిని చూసి యశోదమ్మ వల్ల కాలేదు అన్నప్పుడు కృష్ణ ఇప్పుడు ఏం అన్నప్పుడు తానే తను రెండేళ్ళు కడుపుని లోపల తీసుకొని ఆ కట్టడానికి తానే సహాయం చేశాడంట అటువంటి కృష్ణుడు ఇంకా ఆ కృష్ణుడికి ఆ తా తాడు వల్ల అక్కడ అలా కనబడుతుంది ఆ యొక్క మార్క్ దానివల్లే ఆయనకి దామోదరుడు అనే తిరునామం అటువంటి భగవంతుడు సర్వలోక నియామకుడైన ఈ యొక్క లీలా విభూతిలో వచ్చి ఇన్ని అవతారాలు మనకు చూపించి మనందరికీ అనుగ్రహం చేస్తున్నారంటే అది యశోదమ్మ వల్ల భక్తి కదా అటువంటి భక్తికి భగవంతుడు దొరికిపోతాడు అని అటువంటి ఆ దామోదరుడైన భగవంతుడు ఎవరికి భక్తి చేసినా వాళ్ళకు దొరుకుతాడు అనేది ఈ పాసురం యొక్క తాత్పర్యం യനാതൻ മീർവാണ മൺ എരി കാളായ നിർവാണവേ പിതും പേരുമയേ ആൾവർ തിരുവടികളേ ചരണം